बल्लारी सिटी नियोजकवर्गం कांग्रेस अभ्यर्थी भरत रेड्डी गारु भारी मेजारिटी तो विजय साधించారు। प्रस्तुतं भरत रेड्डी गारु मन ముందు विजय कारणం ఏంటి? ప్రధానంగా ఏ అంశాలపై మీరు విజయం సాధించారు? ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఈ విజయం తర్వాత? ప్రజలకు నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను। వాళ్ళకి పాదాభివందనాలు చేయాలనుకుంటున్నాను। ఎందుకంటే ఈ రోజు ఒక యువకుని 33 ఏళ్ల యువకుని వాళ్ళు 37000 మెజారిటీ ఇచ్చినని నమ్మి భరత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు। నన్నే నమ్మి ఆయన ఈ రోజు ఏమీ మనకి బల్లారి ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు। వాళ్ళని చచ్చేంత వరకు వాళ్ళ రుణం నేను తీర్చుకోలేనని చెప్తున్నాను। ओके ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించి 135 స్థానాలు రావడానికి కారణం ఏంటి? అయితే బల కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకము, బీజేపీ చేసిన కరప్షన్, బీజేపీ నుంచి ఎంతమంది జనము ఏమేమి కోల్పోయారో, ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ మనకి తిరిగి రావాలి। మన హక్కులు మనకి దొరకాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి। డికే శుకుమార్ సార్, సిద్ధరామయ్య సార్ అధికారంకి వస్తేనే మనకి న్యాయం జరుగుతుందని నమ్మి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓటేశారు ప్రజలు। ప్రధానంగా ఇప్పుడు యూత్ కి మీరు హామీ ఇచ్చారు కదా, యూత్ కానీ మహిళలకు కానీ ఈ బల్లారి కాన్స్టిట్యూన్సీకి ఎట్లా నెరవేర్చబోతున్నారు? తప్పకుండా యూత్ కి ఏమి హామీ ఇచ్చానో, ప్రతి ఒక్కరికి జాబ్ క్రియేషన్ చేద్దామని చెప్పాను। దానికి మన రాహుల్ గాంధీ సార్ బళ్ళారికి వచ్చినప్పుడు 5000 కోట్లతో ఇక్కడ జీన్స్ క్లస్టర్ చేస్తానని చెప్పారు। అది వచ్చిందంటే మనకి 20 నుంచి 25000 జనానికి ఉద్యోగాలు దొరుకుతాయి। మళ్ళీ ఇంకా వేరే వేరే, ఇప్పుడు మాదే గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఎంతనా ఫండ్స్ తెచ్చుకొని మా ఆ రోజు ఏం మా లీడర్స్ ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఫండ్స్ తెచ్చి మన బళ్ళారి ఈ రోజు వరకు ఏం అభివృద్ధి జరగలేదో ఆ అభివృద్ధిలంతా మేము చేసి చూపిస్తాం। భరత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు, ఎందుకంటే ప్రజలకు పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను చెప్తున్నారు। అలాగే తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని చాలా స్పష్టంగా భరత్ రెడ్డి గారు పేర్కొంటున్నారు। వీడియో శ్రీనివాసరావు, శివారెడ్డి, సాక్షి న్యూస్, బళ్ళారి, కర్ణాటక రాష్ట్రం నుంచి।